నువ్విచ్చే ఆతిథ్యం చేసే మర్యాద మన మధ్యనున్న వైరాన్ని మాపేస్తాయా? ఇదిగో నా మనవడు మనవరాళ్ల పెళ్లి పత్రిక. నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఆ రావు మాట్లాడని నాకైతే 1% కూడా నమ్మకం లేదు శ్రీనివాస్. మనం వచ్చేయగానే మనమిచ్చిన ఇన్విటేషన్ చించి పారేసి ఉంటాడని నా అంచనా. అబ్బా, అలా ఎందుకు అనుకుంటారు సమీర్ గారు? ఎవరు లేకపోతేనే నేను తెలుసుగా మీకు, మీరు నాతోనే ఉంటారు. సరే అయితే ట్రై చేస్తాను. ఏం చేస్తున్నారు ఇప్పుడు, బిజీయా? ఏముంది, మేమంతా ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నాం. కావలసినవన్నీ సర్దాలి కదా, మేమంతా అదే పనిలో ఉన్నాం. సర్దండి సర్దండి, కాస్త జాగ్రత్తగా పట్టుకోండి, కింద పడేసి ఎవరిని గుద్దేయకండి. షాపింగ్ మాల్ జరిగింది. ఊరుకోండి సమీర్ గారు, అప్పుడేదో హడావిడిలో ఉన్నాను. సరే గాని ఫామ్ హౌస్కి వెళ్ళి రూట్ మ్యాప్ పంపిస్తాను, వచ్చేసేయండి. ఒకవేళ రాకపోతే ఏమనుకోవద్దు ప్లీజ్. ఆహా, అదేం కుదరదు, మీరు రావాల్సిందే. సరే, ఓకే, బాయ్. ఓకే బాయ్, టేక్ కేర్. యూట్యూబ్ ఏమా అంతలా నవ్వుతూ మాట్లాడుతున్నా? నీతో ఫోన్లో మాట్లాడిన టైం దొరికిందా కావేరికి? కావేరి కాదు డాడీ, సమీర్. ఓ, వస్తున్నాడా పెళ్ళికి? ఎవరూ తెలీదని జంకుతున్నాడు, కానీ వస్తాలేండి డాడీ. రాని రాని వెదవని, అక్కడే పోలీసులకు అప్పగిస్తాను, పీడ విరగడైపోతే. అయినా మీరేంటి డాడీ, వెళ్ళి అక్కడెక్కడో ఫామ్ హౌస్లో పెట్టారు, ఇంట్లో అయితే ఎంత బాగుండేది. మొక్కుందమ్మా మొక్కు, పెద్ద మొక్కు, అందుకే ప్లాన్స్ కొంచెం అడ్డదిడ్డంగా ఉంటాయి, ఉన్న ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. దానికి ఎన్నో లింకులు ఉంటాయి. అన్నయ్య, అన్నిటికీ వెటకారమే నీకు. డాడీకి అక్కడ మీ పెళ్ళిళ్ళు చేయడం సెంటిమెంట్ అయి ఉంటుంది, దాన్ని మనం గౌరవించాలి. అర్థమైందా? నువ్వు చెప్పావుగా, బాగా అర్థమైంది తల్లి. సరే సర్లే, సతీష్ అన్నయ్యకి చెప్పాను ఆఫీస్ బాయ్స్ని ఇద్దరిని పంపించమని మీ లగేజ్ ప్యాక్ చేయడానికి. నీ వెటకారం ఆపి వెళ్ళా సంగతి చూడు. సరే. ఫామ్ హౌస్కి బయలుదేరుతున్నామని శ్రీనివాస్ తాతయ్య వాళ్ళకి, వంశీ అంకుల్ వాళ్ళకి చెప్పారా డాడీ? ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తాను. ఏమైంది డాడీ, అలా కంగారు పడుతున్నారు? కంగారా? చచా, ఏం లేదమ్మా, ఏం లేదు. డాడీ, మన ఇంట్లో జరుగుతున్నది అన్నయ్యల పెళ్ళి, అయినా మీ మొక్కల్లో సంతోషమే లేదు, ఇంట్లో పండగ వాతావరణమే లేదు. అందరినీ ఫామ్ హౌస్కి రమ్మన్నావు, అన్ని అరేంజ్మెంట్స్ అక్కడే అన్నావు. అలా కాకుండా మన క్లోజ్ రిలేటివ్స్ అంతా ఇంట్లోంచి బయలుదేరితే ఎంత బాగుండేది. అనుకున్నవన్నీ కుదరవు కదమ్మా, ఇప్పుడు మాత్రం ఏమైంది? మీరు చాలా పరధ్యానంగా ఉంటున్నారు, ఎందుకు? ఏదైనా ప్రాబ్లమా? చచా, అలాంటిది ఏం లేదమ్మా. మరి శ్రీనివాస్ తాతయ్య వాళ్ళకి ఫోన్ చేస్తారంటారేంటి? మీరే స్వయంగా వెళ్ళి అందరికీ కనిపించి మేం బయలుదేరుతున్నాం, మీరు రండి అని ఇన్వైట్ చేయాలి కదా. అవును కదా, వెళ్తాను, నేనే వెళ్తాను. మీరు కాదు, అందరం వెళ్దాం డాడీ. సరేనమ్మా, అలాగే వెళ్దాం. థ్యాంక్ యూ డాడీ.
మమ్మల్ని సేవ్ చేయకపోతే నీ పిల్లల ముందు నీ బండారం మొత్తం బయట పెడతాను. అప్పుడు నీ బతుకు కుక్క బతుకు అవుతుంది. నేను ఇలాగే ఉన్నానంటే నా కూతురికి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. అంతా గందరగోళం అయిపోతుంది. మీకేం పిచ్చ కిందా? మీకు తోచినట్లు చేస్తున్నారు? ఏమైంది? ఏమవుతుందో మీకు తెలీదా? చేయాల్సినంత చేస్తున్నారు. కస్టడీలో ఉన్న వాళ్ళిద్దరిని లేపేశారు. ఇప్పుడు ఆ ఖాళీని ఆ పక్కన ఉన్నామని కూడా వదలరా? మీరేంటో ఏం చేస్తున్నారో ఆ ఖాళీగాడికి మొత్తం తెలుసు. వాడు నాకు ఫోన్ చేసి నన్నే బెదిరిస్తున్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆకలేసి మీరు అన్నం తింటే ప్లేటు నన్ను కడగమంటున్నాడు. నేను మీకు చెప్పి మనం కలిసి వాళ్ళని సేవ్ చేయాలట. చూడండి, మీరు వాడిన పావులు మిమ్మల్ని మింగేసేలా ఉన్నాయి. జాగ్రత్త. ఈ వ్యవహారానికి నాకు ఏ సంబంధం లేదని, నేను మీతో లేనని మీరే వాడికి స్పష్టం చేయాలి. అది కూడా వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి చేసేలోపు. ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడే బెదిరించేవాడే. నీకు బుద్ధుందా? మైండ్ పనిచేస్తుందా ధ్రువ? ఇలాంటి విషయాలు ఇంతసేపు ఆ ఫోన్లో మాట్లాడేది. ఫోన్ ట్రాప్ చేస్తారన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఛీ, నీకంత భయంగా ఉంటే ఇంటికి రా, మాట్లాడుకుందాం, భవిష్యత్తు ప్లాన్ చేసుకుందాం. మహాప్రభు, నాకు మీతో భవిష్యత్తు వద్దు. ఏ ప్లాన్స్ లోనూ నేను భాగస్వామిని కావాల్చుకోలేదు. నన్ను వదిలేయండి. పిరికి పంద, నీలాంటి వాడికి పగలెందుకు, ప్రతీకారాలెందుకు? నేనే ఏదో ఒకటి చేస్తా, నిన్నిరికించిపోతాను చూడు. ప్రశాంతి, ఆ షర్ట్ తీసుకో. ఇదిగో, ఇది కూడా ప్యాక్ చేసుకో, బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రశాంతి, నువ్వు అన్ని చీరలే కాకుండా కొన్ని మోడర్న్ డ్రెస్సులు కూడా తెచ్చుకో. హలో, మోడర్న్ డ్రెస్సులు తెచ్చుకోవటానికి మనం పిక్నిక్ వెళ్ళట్లేదు. ఇది సందర్భం కాదులే, ఇప్పుడు కుదరదు. నేనేమైనా పెళ్లిపీటల మీద మోడర్న్ డ్రెస్సులు వేసుకోమంటున్నానా? ఎప్పుడో ఫంక్షన్ అయ్యాక నీ కంఫర్ట్ కోసం చెప్పాను. కంఫర్ట్గా ఉండాల్సింది ఇప్పుడు కాదు, హనీమూన్లో. అప్పుడు టీషర్ట్ జీన్స్ వేసుకొని, నుదుట పెద్ద బొట్టు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని కంఫర్ట్ అండ్ ట్రెడిషన్ మిక్స్ చేసుకుని వస్తాలే సార్. ఓహో, అప్పుడే హనీమూన్ పనిలో ఉన్నావా? పెళ్ళయ్యాక నెక్స్ట్ వెకేషన్ అదే కదా, షష్టి పూర్తి చేసుకుంటావా ఏంటి? ఇంతకీ మన హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసావు? చైనా వాల్ చాటున, ఐఫిల్ టవర్ కింద, చంద్రమండలం పైన? ఏంటి వెటకారమా? హనీమూన్ కదా, మూన్ మీద అయితే చాలా బాగుంటుంది. అది సరే, పెళ్లికి ముందు ఫోటోషూట్ ఉంటుంది కదా? ఉంటుంది. అప్పుడు ఎలా పోజ్ ఇవ్వాలో ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. డిసైడ్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలరా. చేద్దాం. అవునా? అయితే ఓకే, పద రిహార్సల్స్ చేద్దాం. కమ్.
ఎక్కువ పోజ్ ఇవ్వండి. ఏంటి దొంగలు వచ్చి ఫోటోలు తీస్తావా? దొంగలా మీరు గదిలో ఉండేం చేస్తున్నారమ్మా? రామ్ కొట్టు రాస్తున్నారా? కావేరి ముందు ఫోన్ లేవు. పెళ్లిలో ఎలా ఫోటోస్ దిగాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అబ్బబ్బా మామూలు వేషాలు కాదు చూడు మమ్మీ. ఆగండి రండి కదా కూర్చో. నువ్వు కూర్చో. ఇప్పుడు చెప్పండి ఏంటి మమ్మీ ఈ ఫోటోస్ చూడు మమ్మీ. ఏ కవరి వద్దు చూడు మమ్మీ ఇది ఇచ్చు. మమ్మీ ఈ ఫోటో చూడు మమ్మీ. కావేరి ప్రాక్టీస్ పెట్టుకుంటే ఏమైందిరా? సతీష్ ను పిలుచుకొని నువ్వు ఫోటో తీసుకో. సతీష్ అక్కడెక్కడో ఉన్నాడు కదమ్మా, సో కుదరదు. అందుకే మమ్మల్ని చూసి కుళ్ళుకుంటుంది. అబ్బో పెద్ద లైలా మజ్నులు మేం కుళ్ళుకోవడం. వెళ్ళు వెళ్ళబోయ్ నిన్ను. నేను బయలుదేరుతాను. జాగ్రత్త అమ్మా, పరిస్థితులు బాగాలేవు. చేరగానే ఫోన్ చేసాం యుక్త. సరే వెదనాన్న, వెళ్ళొస్తాను మావయ్య. వస్తాను. పెద్దమ్మా నేను ఫోన్ చేస్తాను, జాగ్రత్త. సరే పెద్దమ్మా. బాయ్ బాబా. సంయుక్త, హరీష్ మామయ్యతో ఏం చెప్పొద్దు ప్లీజ్. సరే. సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేయి. బయలుదేరుతాను. నేను కూడా. అదేంటి పాండు, కాసేపు ఉండేళ్ళొచ్చు కదా? లేదత్తయ్య, పనుంది, వెళ్ళాలి. శ్రీనివాస్, నేను వంశీని డ్రాప్ చేస్తాను, వస్తాను. మంచిది పాండు, వస్తాను. శ్రీధర్.
నమస్తే సార్. ప్రాబ్లం ఏం లేదు సార్. గుడ్. థ్యాంక్ యూ పాండు. సెక్యూరిటీ బాగుంది. మీరు కూడా కాస్త అలర్ట్గా ఉండండి. ఫోన్ కట్ చేసావు, మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఏంట్రా, మాటల్లో తేడా వచ్చింది, ధైర్యం పెరిగిపోతుంది. ఎవరిని నమ్మొచ్చానో వారి వల్లే నేను చచ్చిపోబోతున్నానని అనుమానం వచ్చాక ధైర్యమే కదా వస్తుంది. నన్ను నేను కాపాడుకోవాలన్న ధైర్యం. ఇప్పుడు నీకు కావాల్సింది ధైర్యం కాదు, రక్షణ. ఈ హరికథ వినడానికి ఫోన్ చేయలేదు నేను. శోభ, రమేష్ నీ వల్ల చనిపోయారు. వారి కుటుంబాలకి తలా 15 లక్షలు పరిహారం పంపండి. ఏంటి 15 లక్షలు పరిహారం? అంతేకాదు, నాకు ఇస్తానని ఒప్పుకున్న దాంట్లో 15 లక్షలే ఇచ్చావు, మిగతా 10 రావాలి. ఆ డబ్బు కావాలి. ఏం వెలుగబెట్టారు డబ్బు ఇవ్వడానికి? ప్లాన్ ఫెయిల్ అవ్వడం మీ ప్రాబ్లం. మీరు అలర్ట్ కాలేకపోయారు. పైగా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అక్కడ వాళ్ళని చంపించారు, ఇక్కడ మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నారు. శోభ, రమేష్ల కుటుంబాలకి మీరే డబ్బందించాలి. ఏ కాస్త తేడా వచ్చినా మీకెలా శాస్తి చేస్తానో నాకన్నా మీకే బాగా తెలుసు. ఉంటాను. బ్లాక్మెయిల్ చేస్తాడా వన్? నన్ను అంతు చూస్తాను. ఏం లాభం పొందకుండా డబ్బు దారపోయడానికి నేను చెవటన పిచ్చివన్న? తమాషా అనుకుంటున్నాడా వాడు? ఇప్పటికే 15 లక్షలు ఇచ్చాను, చూస్తాను ఏం చేస్తాడు. నేను కాకపోతే పోలీసులే లేపిస్తారు వాణ్ణి. వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు నా కొడుకు. రావు సార్ డబ్బులు ఇస్తాడంటావన్నా? ఇవ్వడు, కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలిగా. జరిగిందంతా తలుచుకుంటే చాలా కోపంగా బాధగా ఉంది సాయి. నమ్మితే ఎంత మోసం చేశారు, దీనికి ప్రతిఫలం వాళ్ళు అనుభవించాలి. నమ్మాం కాబట్టే మోసం చేశారన్నా, మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఏం జరిగినా మనతో పాటు వాళ్ళని తీసుకెళ్తాం, లోపలికైనా పైకైనా. ఇదిగో ఈ డబ్బు తీసుకుని బాబుకి ఏం కావాలో రెంచేసి నువ్వు ఊరెళ్ళిపో, ఇంకా పంపుతాను. నువ్వు బాబాయిన క్షేమంగా ఉండండి సాయి. మరి నువ్వు? నేను ఇక్కడే ఉండాలి, నాకు కొన్ని పనులున్నాయి. పనులా? రేఖ కోసమా? రేఖ కోసం కూడా. చూడు కాళి, ఇప్పటిదాకా మంచి చెడు రెండు అందరం కలిసే చేశాం, ఇప్పుడు ఒంటరిగా ఎలా వెళ్తాను? వెళ్ళను. బతికితే కలిసే బతుకుతాం, చస్తే కలిసే సద్దాం. నిన్ను వదిలి నేను వెళ్ళనన్నా. రే సాయి ప్లీజ్, పరిస్థితి అర్థం చేసుకోరా. అయితే నువ్వు నాతో పాటురా, మా బావింటికి వెళ్దాం. కరీంనగర్ దగ్గరలో ఉంది ఆ ఊరు, అక్కడికి ఎవరూ రారు. మా బావ ఇల్లు మనకి సేఫ్, అక్కడికి వెళ్ళాక సిమ్ కార్డ్స్ కూడా మార్చేసుకుందాం.
అంతా సర్దుమనిగాక మనిద్దరం కలిసి హైదరాబాద్ వద్దామన్నా. ఇదే కరెక్ట్ అన్నా, వేరే ఆలోచించకన్నా.